తల్లిదండ్రులు కావాలనుకునే మీ కళని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నట్టుగా అనుకుంటే అది సరైనది కాదు ఆయన జైల్లో లేరు ప్రజల్లోనే ఉన్నారు ప్రజల గుండెల్లో ఉన్నారు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా తన లేఖలో ప్రస్తావించారు నేను జైలులో లేను ప్రజల హృదయాలోనే ఉన్నానంటూ ఒక లేఖను ఆయన ఇవాళ తెలుగు ప్రజల కోసం విడుదల చేశారు ఆయన ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని ఎక్కడ మెన్షన్ చేయకుండా నా ప్రియాతి ప్రియమైన తెలుగు అంటూ సంబోధిస్తూ ఈ లేఖనంతా సుదీర్ఘంగా రాశారు అందులో ఏంటంటే మనం అనుకోవాల్సి ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే కాకుండా వివిధ రాష్ట్రాలు దేశాలు ప్రపంచం అంతటా కూడా ఎక్కడ తెలుగు వారు ఉన్నా సరే వాళ్ళందరికీ నా మెసేజ్ వెళ్ళాలి అనే ఉద్దేశం ఏదో అందులో ఆ లేఖలో మనకు కనిపిస్తోంది ఇందులో ఏంటంటే కొన్ని పాయింట్స్ చెప్తాను ఆ లేఖలో మొత్తం లేఖ చదవకపోయినా దానిలో పాయింట్స్ ఏంటంటే ప్రజలే నా కుటుంబం ప్రజలే నా ధైర్యం జైలు గోడల మధ్య నన్ను నేను కూర్చొని ఆలోచిస్తుంటే గడిచిన నాలుగున్నర దశాబ్దాలుగా నేను ప్రజల కోసం చేసిన సేవ పడిన తపన చేసిన శ్రమ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ నా కళ్ళ ముందు కనిపిస్తున్నవి అట్లాగే తెలుగు ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా నా రాజకీయ జీవితం అంతా కొనసాగుతూ వచ్చింది అయితే ఓటమి భయంతోనే నన్ను ఈ జైలు గోడల మధ్య నిర్బంధించారు అని కూడా ఆయన ఆరోపించారు ఓటమి భయంతో అంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాననే ఒక కంక్లూషన్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు ఆయన అదే విషయాన్ని ఈ లేఖలో ప్రస్తావించారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన అందులో చెప్పింది ఏంటంటే నేను మీ మధ్య తిరుగుతూ ఉండకపోవచ్చు మీ మధ్య కనిపిస్తూ ఉండకపోవచ్చు కానీ అభివృద్ధి రూపంలో ప్రతి చోట ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉన్నాను అని కూడా అన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారా మరొక చోట అని కాదు ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం వగేర ఏవేదైతే కార్యక్రమ కార్యకలాప కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయని కూడా ఆయన చెప్పారు తర్వాత కుట్రలతో కుతంత్రాలతో నా పైన అవినీతి ముద్ర వేయాలని చూస్తున్నారు కానీ అది సాధ్యమయ్యే పని కాదు ఈ చీకట్టు తాత్కాలికం తప్పనిసరిగా వెలుగు వస్తుంది న్యాయం అనేది ఆలస్యమే అయితే కావచ్చు కానీ న్యాయమే అంతిమంగా గెలుస్తుంది అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖలో అన్నారు ఈ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో నా సంకల్పాన్ని బంధించలేవు అని కూడా ఆయన అన్నారు గోడలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు అంటే మనకి మనం ఏమనుకోవాలి ఆయన చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్తో ఉన్నారు సో జైల్లో ఉన్నా మరో చోట ఉన్నా ఆయన ఏకాకిగా ఉన్నా ఒంటరిగా ఉన్నా జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్యారక్లో ఉన్నా కూడా ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నట్టుగా ప్రజల గురించి గతంలో చేసిన అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నట్టుగా కూడా మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గురించి అనుకోవాలి గతంలో మనందరికీ తెలుసు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక పాపులర్ సెంటెన్స్ ఉంది ఆయన మాట్లాడింది ఏంటంటే నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనివ్వనని తరచు చెప్పేవారు అంటే పార్టీ నాయకులకు కానీ అధికారులకు కానీ ఆయన అది స్టాండర్డ్ వర్డ్ నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనివను సో అదే తరహాలో ఈ లేఖలో కూడా ఒక వాక్యం ఉంది ఏంటంటే నేను తప్పు చేయను ఎవరిని తప్పు చేయనివ్వను అంటే తాను తప్పు చేయలేదని చెప్తున్నారు ఇంకొకటి అంటే ఇంకెవరిని కూడా తప్పు చేయనివ్వకుండా ఉంటాను అని కూడా ఆయన ఒక ఏమంటాం ప్రతిజ్ఞ చేశాను ఆయన అంటే తా తాను తప్పు చేయకపోవడమే కాదు ఇంకొకరిని కూడా తప్పు చేయకుండా ఆయన అడ్డుకుంటానని కూడా ఆయన ఈ లేఖలో అంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు త్వరలో నేను బయటకు వస్తాను ఇంతకంటే రెట్టించిన ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేస్తాను అని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ లేఖలో రాశారు తర్వాత ఈ కష్టకాలంలో ప్రజల కోసం ప్రజల తరపున పనిచేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారి కూతురు నా భార్య అయిన భువనేశ్వరిని నేను కోరాను ఆమె అందుకు అంగీకరించారు నిజం గెలవాలి అనే నినాదంతో ఆయన మీ మధ్యకు ఆమె వస్తోంది అని అన్నారు అంటే ఏమిటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే నేను జైల్లో ఉన్న మీ మధ్య లేకపోయినా నా రిపెండేట్గా భువనేశ్వరు గారు వస్తున్నారు సో ప్రజల మద్దతు ఆమెకు అవసరం ప్రజల ఆశీర్వాదం ఆమెకు అవసరమని ఆయన కోరినట్టుగానే మనం అనుకోవచ్చు జనమే నా బలం అని కూడా చెప్పుకున్నాను ఆయన జనమేనా బలం జనమే నా ఏంటి ధైర్యం సో చెడు ఇప్పుడు తాత్కాలికంగా విజయం సాధించి ఉండవచ్చు కానీ అంతిమంగా మంచి చెడిపోయిన విజయం సాధిస్తుందని ఈ విజయదశమికి సంబంధించిన కొటేషన్స్ కొన్ని ఉంటాయి కదా అవి ఏదో ఎవరో చెప్పినట్టు మొత్తం అందులో మెన్షన్ చేశారు ఇది టైప్డ్ మ్యాటర్గా లేఖ కనిపిస్తుంది అంటే బయట నుంచే ఎవరో మొత్తం ఒక ఆయన చెప్పితే ఆ విషయాలన్నీ కూడా ఎవరో చాలా జాగ్రత్తగా రాసి అందులో మెన్షన్ చేసినట్టుగా ఈ విషయాలన్నీ మనకు కనిపిస్తున్నాయి ఇందులో ఇంకొక మాట కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నా అక్రమ అరెస్టుతో తల్లది తల్ల ఢిల్లీ తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి భువనేశ్వరి వస్తున్నారు అని కూడా మెసేజ్ అంటే ఏదైతే ఇప్పుడు నూట ముప్పై ఐదు మందు నూట యాభై మందు ఎల్లో మీడియా రాస్తుంది కదా ప్రతిరోజు ఇంతమంది చనిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అరెస్ట్ చేస్తారంటూ గుండె పెద్దలైపోయి చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శ పరామర్శిస్తారని ఆయన రాశారు అంటే దీంట్లో ఏమిటి కాంట్రడిక్టరీ అంటే ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తానని చంద్రబాబు బామ్మర్ది బాలకృష్ణ ప్రకటించారు తర్వాత మనం ఆ కుటుంబంలో ఈ అరెస్ట్ తర్వాత జరుగుతున్న తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు వగేర అవి అన్నీ కూడా చూస్తే బాలకృష్ణను పక్కన పెట్టేయడం అట్లాగే బ్రాహ్మణిని పక్కన పెట్టేయడం భువనేశ్వరిని లోకేష్ వీళ్ళిద్దరినే ప్రొజెక్ట్ చేయడానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక ప్లాన్ చేసినట్టుగా కూడా ప్రణాళిక చేసినట్టుగా అమలు చేస్తున్నట్టుగా కూడా మనం ఈ లేఖలో కూడా కొంత కంటెంట్ మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా ఏంటంటే ఇందులో ఈ లేఖలో నాకు కనిపించిన అంశాలు కొన్ని ఉన్నాయి ఒకటి అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏదైతే తనపై ఆరోపణలతో ఏ ఆరోపణలతో అయితే తనను నిర్బంధించారు తనను జైల్లో ఉంచారు దానికి సంబంధించిన విషయం అయితే ఇందులో మెన్షన్ చేయలేదు అంటే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తున్నారు తన ఊటమి భయంతో నన్ను ఎలికించారని చెప్తున్నారు తప్ప ఫలానా స్కాము అది జరగలేదు లేకుంటే నేను నీతివంతుడిని అందులో రూపాయి కూడా నేను తిరలేదు రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు అవినీతికి పాల్పడలేదు అవినీతి జరిగిందని ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అందులో నేను అసలు భాగస్వామి కాదు నేను పాత్రధారిని కాదు అని కూడా అందులో ఎక్కడ కూడా ఏ ఎక్కడ మెన్షన్ చేయలేదు అట్లాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు ఆయన జైలుకు వెళ్ళడానికి ముందు రోజు వరకు కూడా సైకో జగన్ అని తరచూ సంబోధించే ఆ మాట కానీ అది కానీ ఏది మనకి ఇక్కడ కనిపించడం లేదు అయితే అంటే ఇక్కడ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక భావోద్వేగంతో ప్రజలకు ఒక అప్పీల్ చేయడానికి ఉద్దేశించిన లేఖగానే మనం భావించాలి ఎందుకంటే ఇందులో ఏది తనపై వచ్చిన ఆరోపణలలో ఆరోపణలతో తనకు సంబంధం లేదని ఆయన అంటే ఆ కేసు మిరిట్స్ గురించి ఆయన ఎక్కడ మెన్షన్ చేయలేదు తర్వాత గడిచిన నలభై రెండు నలభై మూడు రోజులుగా ఎందుకు తనను ఇట్లా అంటే బయటపడకుండా చేయడానికి సంబంధించి లోకేష్ మరి కొంతమంది టీడీపీ నేతలు గడిచిన నలభై రోజులుగా మాట్లాడుతున్న మాట ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు కంటిన్యూగా జైల్లోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు అటువంటిది ఏది ఇక్కడ మాట్లాడే అంటే చాలా జాగ్రత్తగా ఎందుకంటే కేసు సుప్రీంకోర్టులో ఉంది సో క్వాష్ పిటిషన్ పైన సెవెంటీన్ ఏ సెక్షన్ పైన నవంబర్ తొమ్మిదిన మళ్ళీ విచారణ జరగబోతున్న సందర్భంలో మళ్ళీ తీర్పు రాబోతున్న సందర్భంలో బహుశా ఆ కేసు గురించి ఆయన ఇందులో ప్రస్తావించదలుచుకోలేదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ లేఖ ఏ రకంగా ప్రభావం చూపుతుంది ఆయన చెప్పినట్టుగా మొత్తం తెలుగు ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు విడుదల కోరుతూ మరి ఉద్యమాలు చేస్తారా ఏమిటనేది మనం చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ